మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించే వీడియో ఇది. ఎంతో గొప్ప విజయం సాధించడానికైనా ఆడమ్మగ అనే భేదం లేకుండా తను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగల సత్తా ఉంది మనిషికి అని నిరూపించిన వ్యక్తే టెస్సీ థామస్. మిస్సైల్ మ్యాన్ అంటే మనకు గుర్తొచ్చేది అబ్దుల్ కలాం గారు, కానీ మిస్సైల్ ఉమెన్ కూడా ఉన్నారని మీకు తెలుసా? మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన భారతీయ మహిళా శాస్త్రవేత్తే టెస్సీ థామస్. మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారు. చదువు, ఆటలు, సినిమా, సాంకేతిక రంగాల్లో అన్నింటా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇతరులపై ఆధారపడకుండా కష్టపడి తమ సత్తా చాటుతున్నారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఏరోనాటికల్ సిస్టమ్స్ విభాగానికి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు టెస్సీ థామస్. భారత్ ఆర్మీ అమ్ముల పదులో అద్భుతమైన ఆయుధాలైనటువంటి అగ్ని క్షిపణులు అగ్ని 3, అగ్ని 4 అండ్ 5 లకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ కారణం చేత అగ్నిపుత్రి అని కూడా పిలువబడ్డారు ఈమె. అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేశారు టెస్సీ థామస్. సో ఆమె గురించే పూర్తిగా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ముందుగా టెస్సీ థామస్ యొక్క బాల్యం మరియు విద్యాభ్యాసం చూద్దాం. 1963 ఏప్రిల్లో కేరళలోని అలెప్పీలో జన్మించారు టెస్సీ థామస్. తండ్రి ఐఎఫ్ఎస్ అధికారి, తల్లి గృహిణి. టెస్సీ థామస్ కు నలుగురు అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడున్నారు. వీరు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి గారు గుండె నొప్పి వలన శరీర ఎడమ భాగం పనిచేయలేదు, అంటే పక్షవాతం వచ్చింది. దాంతో కుటుంబ పోషణ అంతా కూడా టెస్సీ తల్లిగారు చూసుకునేవారు. టెస్సీ థామస్ ఇంటర్మీడియట్ వరకు అలెప్పీలో చదివారు. గణితం, సైన్స్ లో ఆసక్తి బాగా ఉండేది. ఇంటర్ లో గణితంలో 100% మార్కులు, సైన్స్ లో 95% కన్నా ఎక్కువ మార్కులు సంపాదించారు టెస్సీ థామస్. ఇంటర్ తర్వాత ఎస్బీఐ బ్యాంక్ లో ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుని త్రిశూర్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ లో చేరారు. స్కాలర్షిప్ కూడా రావడంతో అక్కడే హాస్టల్లో ఉండి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. స్కూల్, కాలేజీల్లో చదువుతో పాటు ఆటలు, విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు టెస్సీ థామస్. ఇంజనీరింగ్ తర్వాత పూణేలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో గైడెడ్ మిసైల్ కోర్సుతో ఎంటెక్ పూర్తి చేశారు. అంతేకాదు ఆపరేషన్స్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ గైడెన్స్ మిసైల్స్ లో పిహెచ్డి కూడా చేశారు. ఇక్కడతో చదువును కంప్లీట్ చేసి 1988 డిఆర్డిఓలో చేరారు. అక్కడ న్యూ జనరేషన్ బాలిస్టిక్ మిసైల్స్ అయిన అగ్నిని డిజైన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో అబ్దుల్ కలాం గారిచే నియమించబడ్డారు. 3,000 నుంచి 5,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న అగ్ని 3 క్షిపణి ప్రాజెక్టుకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. అలాగే అగ్ని 4 ప్రాజెక్టుకు డైరెక్టర్ గా పనిచేశారు. 2009 5,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న అగ్ని 5 క్షిపణి ప్రాజెక్టు కి డైరెక్టర్ గా కూడా నియమించబడ్డారు. 2011 అగ్ని 4 విజయవంతంగా పరీక్షించబడింది. ఈమె అగ్ని 4 కి ప్రాజెక్టు డైరెక్టర్ గా వచ్చారు. 2009 5,000 కిలోమీటర్ల విభాగంలో ప్రదర్శించబడిన అగ్ని 5 కి ప్రాజెక్టు డైరెక్టర్ గా నియమితులయ్యారు. 2012 ఏప్రిల్ 19 నిర్వహించిన ఈ పరీక్షలు కూడా విజయవంతమయ్యాయి. ఈమె కలాం దగ్గర ఎన్నో వృత్తిపరమైన మెళకువలు నేర్చుకున్నారు. ఈమె శ్రద్ధ, ఏకాగ్రతను, కఠోర శ్రమను గుర్తించి ఆయన ఎంతగానో ఉత్సాహ ప్రోత్సాహాలను అందించారు. కలాం కోరికను కాదనక ఈమెను అగ్ని ప్రాజెక్టులోకి అనుమతించిన భారత్ ప్రధాని ఈమె పనితీరును పూర్తిగా విశ్వసించి అగ్ని 2 ప్రాజెక్టును అప్పగించారు. దేశంలోనే అత్యంత దూరం ప్రయాణం చేసే క్షిపణి అభివృద్ధి బాధ్యతలతో ప్రవేశించిన టెస్సీ ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా అది తన వృత్తి ధర్మంలో భాగం మాత్రమే అని భావించారు. క్షిపణి అగ్ని పట్ల ఈమె చూపుతున్న ఉత్సాహాన్ని చూసి బాధ్యతలను మరింత పెంచారు. అక్కడ ఈమెను జెండర్ సమస్యలు ఏవి వేధించలేదు, మహిళ కదా అని ఆలోచించి ఈ అవకాశాన్ని అందించలేదు. ఇది కేవలం ఆమె తన స్వయం ప్రతిభతోనే సాధించుకున్నారు. ఒక మహిళగా కంటే ఒక శాస్త్రవేత్తగా ఈ స్థానాన్ని దక్కించుకోవడం పట్ల ఆనందించారు. పనిచేసే విషయంలో కర్తవ్య నిర్వహణలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించేవారు. తాను అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు
శ్రమించేవారు. ఎదుటి వారిలో కూడా ఇవే పద్ధతులను ఆశించేవారు టెస్సీ థామస్. అగ్ని-3 క్షిపణి 3,000 కిలోమీటర్లకు వెళ్లే రేంజ్ కల క్షిపణి. ఈ ప్రాజెక్టుకు ఆమె ప్రధాన పాత్ర పోషించారు. అగ్ని-3లో ఈమెతో పాటు 7 మహిళా శాస్త్రవేత్తలు ఉన్నారు. అగ్ని-2, అగ్ని-3 క్షిపణుల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. క్షిపణుల నిర్మాణం అభివృద్ధిలో తనవంతు కృషి చేశారు. ఏకంగా దేశ భద్రతకు ఉపయోగపడే కీలక క్షిపణుల గురించి ఈమె మనస్సు అహర్నిశలు ఆలోచిస్తూనే ఉండేవారట. అగ్ని-3 ప్రాజెక్టులోకి ప్రవేశించిన తర్వాత శాస్త్రవేత్తగా ఎఫ్ హోదాకు చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న డిఆర్డిఓ ప్రయోగశాలల్లో దాదాపు 200 మంది మహిళలు ఉండగా ఈమె పనిచేస్తున్న ఏఎస్ఎల్లోనే 20 వరకు ఉన్నారు. అగ్ని-3 క్షిపణి తొలి పరీక్ష వీలర్స్ ఐలాండ్ అంటే ఒడిశాలో జరిగింది. 2006 జరిగిన ఈ పరీక్షలో స్వల్పంగా క్షిపణి పనిచేయలేదు. అది బంగాళాఖాతంలో 2 విడిపోయింది. ఈ క్షిపణి 2,000 కిలోమీటర్ల ప్రయోగంలో దెబ్బతింది. క్షిపణి పరీక్ష విఫలం కాగా సాలిడ్ సిస్టమ్ ప్రొపెల్లెంట్స్ లో నైపుణ్యం గల టెస్సీకి ఈ పరీక్ష వైఫల్యానికి గల కారణాలను విశ్లేషించే బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో జరిగిన లోపాలను కనుక్కున్న ఈమె వాటిని సరిదిద్దడంలో అగ్ని-3 తదుపరి పరీక్ష విజయవంతమైంది. 2008 మే 2వ వారంలో టెస్సీ గారు అగ్ని క్షిపణికి అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హోదాకు ఎదిగి అగ్ని క్షిపణుల అన్ని వర్షన్లను అగ్ని-5 ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కూడా బాధ్యతలు వహించారు. క్షిపణి రూపకల్పన ప్రక్రియలో మాత్రమే కాక దాని ప్రయోగానికి సంబంధించిన వివిధ దశలను పర్యవేక్షించడం ఈమె బాధ్యతలుగా రూపొందాయి. క్షిపణి రంగానికి సంబంధించి అత్యున్నత మహిళా అధికారి టెస్సీ కావడం మహిళా జగత్తుకు గర్వకారణం అవుతుంది. 2006 జూలై 9 విఫలమైన అగ్ని-3 క్షిపణిని తిరిగి 2007 ఏప్రిల్ 12 విజయవంతంగా ప్రయోగించడం ద్వారా ఈ రంగంలో అనేక అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం నిలిచింది. ఈ ప్రయోగంలో టెస్సీ ఎటువంటి లోపాలకు తావు లేకుండా అనుకున్న వేళకు అనుకున్న సమయంలో విజయవంతంగా పరీక్షించగలిగారు. ఈ ప్రయోగ సమయంలో ఆమె హైదరాబాద్ నుంచి వీలర్స్ ఐలాండ్ కు చేరుకున్నారు. అదే సమయంలో ఈమె కుమారుడు స్వల్ప జ్వరంతో బాధపడుతున్నప్పటికీ అన్ని వైపులా తీవ్ర ఒత్తిడికి గురైనా సరే స్థిరచిత్తంతో తాను చేసే వృత్తికి పరిపూర్ణ న్యాయం చేయడానికి సమాయత్తమయ్యారు. క్షిపణి ప్రాజెక్టుకు సహాధ్యక్షురాలుగా వ్యవహరిస్తూ అది విజయవంతం కావడానికి కృషి చేశారు. ఆమె అగ్ని-4 ప్రాజెక్టు డైరెక్టర్ గా పనిచేసి దానిని 2011 విజయవంతంగా ప్రయోగించగలిగారు. టెస్సీ థామస్ 5,000 కిలోమీటర్ల పరిధికి ప్రయోగించే సామర్థ్యం గల అగ్ని-5 ప్రాజెక్టులో కూడా ప్రాజెక్టు డైరెక్టర్ గా 2009 పనిచేశారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ లోని అడ్వాన్స్డ్ సిస్టమ్ లాబొరేటరీస్ లో జరిగింది. ది మిషన్ వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఆన్ 19th April 2012 అన్నమాట. 2018 డిఆర్డిఓ ఏరోనాటికల్ సిస్టమ్స్ విభాగానికి డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. ఈ విధంగా తన జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ తానేంటో అనేది ప్రూవ్ చేసుకున్నారు టెస్సీ థామస్. టెస్సీ థామస్ గారు ఇండియన్ నేవీలో కమాండర్ గా పనిచేస్తున్న సరోజ్ కుమార్ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడున్నారు, అతని పేరు తేజాస్. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇండియా, టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ విశ్వవిద్యాలయాల్లో ఒక సభ్యురాలుగా కూడా ఉన్నారీమే. టెస్సీ థామస్ కు మిసైల్ టెక్నాలజీలో చేసిన కృషికి గాను లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డు వచ్చింది. 2009 ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక చేశారు ఇండియా టుడే పత్రిక. 2014 గాను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అడ్వాన్స్డ్ సిస్టమ్ లాబొరేటరీ డైరెక్టర్ డాక్టర్ టెస్సీ థామస్ నాయుడమ్మ అవార్డుకు ఎంపికయ్యారు. చూశారు కదా, టెస్సీ థామస్ తాను అనుకున్న లక్ష్యాలను ఛేదించి ఇప్పుడు చదువుకుంటున్న యువతకు ఎంతగా ఆదర్శంగా నిలుస్తున్నారు. మన జీవితంలో ఏదైనా జరగవచ్చు, కానీ మనం పెట్టుకున్న లక్ష్యం మాత్రం ఎప్పుడూ కూడా చేజారకూడదు. మనకున్నది ఒక్కటే జీవితం, దానిని మనకు ఇష్టం వచ్చినట్లు మలుచుకునే సత్తా మనకు మాత్రమే ఉంది. సో టెస్సీ థామస్ కూడా ఇదే చేశారు. తన జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఏదైనా కూడా తన లక్ష్యం ఒకటే కనిపించేదట. ఫైనల్ గా ఇప్పుడు ఆమె మన దేశం కోసం పనిచేస్తూ
ఎంతో మంది యువతి యువకులకు ఒక రోల్ మోడల్ గా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు నేటి యువతకు మార్గదర్శకులని చెప్పాలి. సో ఇదన్నమాట టెస్సీ థామస్ గురించి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతాకు జై. జై హింద్.